హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మంచక్క, రండి రండి, మా హోమ్ టూర్ చూపిస్తాను. ఆ బాక్స్ చూసి ఏంటా అనుకోకండి, దాని స్టోరీ మళ్ళీ చెప్తాను. ఈ బ్లూవి కనపడుతున్నాయి కదా, ఇవేనన్నమాట వాటర్ బాటిల్స్, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్. సో ఇలా బల్క్లో తెచ్చుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా లాస్ట్ టైం ఫ్లోరిడా రాకముందు పెన్సిల్వేనియాలో కూడా తీసాను, కానీ హోమ్ టూర్ బట్ అప్పుడు ఖాళీ చేసేటప్పుడు చేశాను కదా. సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా మా కొత్త ఇంట్లోది తీద్దామని చెప్పి షూట్ చేశాను. సో ఆ లివింగ్ రూమ్లో నుంచి ఇలాగ బయటికి ఇలా బాల్కనీ లాగా ఇలాగా ఉంటుందన్నమాట, దీన్ని ప్యాటియో అంటారు. సో లివింగ్ రూమ్లో మేమంతా ఇంకా సోఫా, టీవీ అదంతా సెటప్ చేసుకున్నాము. ఆ పక్కన డైనింగ్ టేబుల్ లాగా పెట్టుకున్నాం అన్నమాట. సో దానికి ఆనుకునే ఇంకా కిచెన్ ఇచ్చేశాడు. కిచెన్లో ఏంటంటే ఇంకా అంతా వాళ్ళు హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఇంకా వాళ్ళే ఇస్తారనమాట. ఇండియా రిలేటెడ్ ఏమన్నా ఇడ్రా గ్రైండర్లు, మిక్సీలు కావాలంటే మనం తెచ్చుకోవాలి. ఇదేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్టవ్కి అలాగా నేను అల్యూమినియం ఫాయిల్స్ పెట్టుకున్నానమాట. కిందే ఉన్న పొంగిన అలా పడిన ఇది అవ్వకుండా పాడవకుండా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇలాగా దేవుడి సెటప్ ఏమో మందిరం ఇంకా గూట్లో పెట్టేసుకున్నాను. మా బుడ్డది బాగా డిస్టర్బ్ చేస్తోంది కింద అని చెప్పి, ఇంకా దానికి భయపడి అలా పైన సెటప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది స్థలం వచ్చి కౌంటర్ పార్ట్ అంటారనమాట. ఈ గ్యాస్ పక్కన ఇలా ప్లేస్ ఉంటే దీనికి ఏంటంటే ఇలాగ మనకి ఏదన్నా పసుపు అలా మసాలా పడకుండా ఇలాగ పాడవకుండా ఇలాగ పేపర్ దొరుకుతుంది, అది పెట్టుకోవచ్చు. ఆ పక్కన ఏసీ యూనిట్ ఇచ్చానమాట లాక్ లాగా. ఇది వచ్చి ప్యాంట్రీ ఏరియా, మనం సరుకులు అవన్నీ పెట్టుకోవడానికి సపరేట్గా ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ లాండ్రీ మనకి లోపలే యూనిట్ లోపలే వచ్చిందనమాట. పెన్సిల్వేనియాలో అయితే మనకి బయట వస్తుంది, సో అక్కడ బాగా ఇబ్బంది అయ్యేదండి మాట్లాడితే బయటకు వెళ్ళటానికి. ఇది నాకు భలే హ్యాపీ అనిపించింది. అది వచ్చి బాత్రూము, బయట హాల్లో నుంచి వెళ్ళచ్చు అండ్ బెడ్రూమ్లో నుంచి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, బట్ అంత స్పీడ్ ఏం తిరగవులేండి. ఇంకా స్టాండింగ్ లైట్స్ మామూలే కదా. అండ్ ఇక్కడ క్లోసెట్ కూడా ఇచ్చాడనమాట. అదేనండి మనం అరమర్లు అంటూ ఉంటాం కదా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లోసెట్ అంటారు అంతే. ఇది వచ్చి మనం బొంతలు వాడతాం కదా ఇండియాలో, అట్లాగనమాట కంఫర్టర్స్ అంటారు. మనం అది పాత బట్టలతో చేసుకుంటే వీళ్ళేమో ఇలాంటివి డాలర్లు పెట్టి అమ్మేస్తారు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో లోపల మేము ఇలా సెటప్ చేసుకున్నాము. ఈ టవర్ ఫ్యాన్స్ కూడా అక్కడి నుంచి పెన్సిల్వేనియా నుంచి అలా పారేడు ఎందుకని మోసుకొచ్చాము. అండ్ వినాయక చవితి రోజున ఇంకా దేవుణ్ణి అంతా ఇంకా లోపల సెటప్ చేసుకున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం అప్పుడు హాల్లో సెటప్ చేస్తే మా బుడ్డది బాగా డిస్టర్బ్ చేసింది. అక్కడ ఒక చిన్న రీల్ కూడా చేశాను అప్పుడు ఈ నా ఇన్స్టా పేజ్లో, యువర్ శ్రీ సిస్టర్స్ అని ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ మా ఆయన ఇంక ఇలాగ సెటప్ చేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ ఆఫీస్ అదంతా. ఆ పక్కనే ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం పెద్ద క్లోసెట్ ఇచ్చాడు. ఇక్కడ చూసి తడుచుకోకండి. ఆ పక్కన ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో అదంది మా హోమ్ టూరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇట్లు మీ మంచక్క.